హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డు ధరలకు పిఎం మోడీ నుంచి కొత్త రూల్స్ వచ్చాయి. న్యూ రూల్స్ రిలీజ్ చేశారు. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 35 కేజీల బియ్యము, గోధుమలు, చక్కెర, అలాగే నూనె ఇవన్నీ కూడా మీకు పంపిణీ చేయబోతున్నారు. అలాగే రేషన్ కార్డు ధరలు 50,000 రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు. కొత్త రేషన్ కార్డు లిస్ట్ కూడా రిలీజ్ అయింది. సో ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కూడా లైక్ చేయండి. అయితే చాలా జిల్లాల్లో రేషన్ కార్డు వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం అనేది ఇప్పటికే మొదలైంది. ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళ రేషన్ కార్డులు అయితే వెనక్కి తీసుకున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎవరికైతే మీరు స్వచ్ఛందంగా రేషన్ కార్డులు వెనక్కి ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్కి అయితే వెళ్ళేసి రేషన్ కార్డులు అయితే మీరు రిటర్న్గా సబ్మిట్ చేయండి అని చెప్తున్నారు. అదేవిధంగా మీకు రేషన్ కార్డు క్యాన్సిల్ అవుతూ ఉంటే మీరు దాన్ని రిటర్న్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం లేకుంటే మీరు మళ్ళీ సబ్మిట్ చేసుకుంటే మళ్ళీ రేషన్ కార్డు అయితే వస్తుంది. అయితే పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఉచితంగా రేషన్ సరుకులు అయితే మీకు మరొక 6 నెలల పాటు ఎక్స్టెండ్ చేశారు. ఇందులో బియ్యము, గోధుమలు, చక్కెర, కందిపప్పు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారు. సో మీకు నార్మల్గా ఇంటి వద్దకు వచ్చేటువంటి రేషన్ కాకుండా మీరు డైరెక్ట్గా రేషన్ షాప్ వద్దకు వెళ్తే అక్కడ ఈ సరుకులు అన్నింటిని కూడా మీకు పంపిణీ చేస్తారు. అంటే ప్రతి నెల కూడా 2 సార్లు మీకు రేషన్ వస్తాయి. సెప్టెంబర్ వరకు కూడా ఈ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఈ ఉచిత రేషన్ సరుకులను అయితే ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా మోడీ ప్రభుత్వం అయితే చెప్పింది.